కరీంనగర్ని వదిలిపెట్టారు, మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు. ఎందుకని? మా సిట్టింగ్ సభ్యుడు బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి నేను అక్కడ క్లెయిమ్ చేయడం ధర్మత కాదు. అయితే ముందు నుంచి మల్కాజిగిరి మీద ఆశలు పెట్టుకున్నటువంటి మురళీధర్ గారు ఉన్నారు, ఆ తర్వాత రామచంద్రరావు గారు ఉన్నారు, వాళ్ళని కాదని మీకు ఇవ్వడం వెనకాల మీరు పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబీయింగ్ కూడా చేశారు అనేది వినిపించింది. కవితమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసమ్మా, నేను నాకు లాబీయింగ్ అంటే తెలుసా, పైరేవేలు తెలుసా, మస్కగొట్టులు తెలుసా, ఇష్టం ఉంటే అక్కడ అక్కరుంటే ఇయ్యమనే బాపతో నేను తప్ప నేను ఎప్పుడైనా చేస్తాను రామా. బట్ కరీంనగర్ నుంచి బండి సంజయ్ని కాదని మీరే అడుగుతున్నారనే మాట కూడా వినిపించింది. అప్పుడు కాయలున్న చేతికే రాలేస్తాను, టీఆర్ఎస్ పార్టీ నేను ఉంటుంది. ఈటలంటోడు ఎదగద్దని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. చాలా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయాలు కావచ్చు, పారిశ్రామికం, సినీ వాళ్ళు, వీళ్ళందరి మీద అయింది అనేది వినిపిస్తుంది. అలా ఫోన్ ట్యాపింగ్ చేసే మిమ్మల్ని ఓడించారు అనేది కూడా ఒక్క ఫోన్ ట్యాపింగ్ ఏందమ్మా. సో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సీఎం కాకముందు, ఆ మల్కాజిగిరి నుంచే మీరు పోటీ చేస్తున్నారు, అది ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి కూడా. నేను అడుగుతున్నా కవిత గారు, అసలు రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి సంబంధం ఉందా? ఒకే ఒక సంబంధం. ఇవన్నీ సాగుతూ ఒక రకంగా ఉంటుంది, సాగపోతే ఒక రకంగా ఉంటుంది కవిత గారు. కేటీఆర్ కూడా అదే మాట చెప్తున్నారు, కాంగ్రెస్కి 40కి మించి రావు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి మొట్టమొదటి పర్సన్ అవుతాడు అని. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటుపోతారో, ప్రభుత్వాలు ఎప్పుడు ఏమైతాయో చెప్పట్లేదు. సో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కరెక్ట్గా 4 నెలలు అవుతున్నాయి, ఎన్నికల నాటికి 5 నెలలు అవుతాయి, 100 రోజుల పాలన, ఇవన్నీ చూసారా, ఎలా అనిపిస్తోంది మీకు? అధికారం వస్తామని ఈ హామీ లేదే, వచ్చేది ఉందా సచ్చేది ఉందా ఏదైతే ఇద్దామని చెప్పి హామీలు ఇచ్చింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు కథ ఏందో బయటపడుతుంది. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. ఈటెల రాజేందర్ ఎందుకని కరీంనగర్ని వదిలిపెట్టి మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్నారు? సీనియర్లను కాదని కేవలం ఈటెల రాజేందర్ వైపే అధిష్టానం ఎందుకు మొగ్గు చూపింది? ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం వల్లే, తన ఫోన్ ట్యాప్ చేయడం వల్లే హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ ఓడిపోయారా? బోల్డ్ అన్ని విషయాలున్నాయి, ప్రశ్నలున్నాయి, వీటన్నిటికీ సమాధానాల కోసం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఈటెల రాజేందర్ గారు. రాజేందర్ గారు నమస్కారం అండి. సో మీరు కరీంనగర్ని వదిలిపెట్టారు, మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు, ఎందుకని? యాక్చువల్గా మల్కాజ్గిరి కరీంనగర్ పార్లమెంట్ అనేది మా సిట్టింగ్ సభ్యుడు బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి నేను అక్కడ క్లెయిమ్ చేయడం ధర్మత కాదు. నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, మంత్రిగా పనిచేసినప్పటికి కూడా సిట్టింగ్ స్థానం తనదైతుంది కాబట్టి అక్కడ వదిలిపెట్టి నేను 32 ఏళ్ళుగా ఎక్కడైతే ఉంటున్నాం మీరు కూడా అనేక సార్లు చూసింది కాబట్టి మల్కాజిగిరి ఎన్నుకోవడం జరిగింది. మల్కాజిగిరిలో మీరు అన్నట్టుగా సీనియర్లందరినీ వదిలిపెట్టి ఎందుకు ఇచ్చినట్టు అనేది తప్పు. నేను కూడా సీనియర్నే, భారతీయ జనతా పార్టీలో సీనియర్ కాకపోవచ్చు కానీ రాజకీయాల్లో నాకంటే సీనియర్ ఎవరు లేరు. అందుకనే భారతీయ జనతా పార్టీ నన్ను గుర్తించి గౌరవించి నాకు ఆ మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పింది. అయితే ముందు నుంచి మల్కాజిగిరి మీద ఆశలు పెట్టుకున్నటువంటి మురళీధర్ గారు ఉన్నారు, ఆ తర్వాత రామచంద్రరావు గారు ఉన్నారు, వాళ్ళు గతంలో కూడా పోటీ చేశారు, ఆ తర్వాత మీటింగ్లు అనేవి పెద్ద ఎత్తున పెట్టుకున్నారు మురళీధర్రావు గారు, వాళ్ళని కాదని మీకు ఇవ్వడం వెనకాల మీరు పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబీయింగ్ కూడా చేశారు అనేది వినిపించింది. కవితమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసమ్మా, నేను నాకు లాబీయింగ్లు అంటే తెలుసా, పైరేవేలు తెలుసా, మస్కగొట్టులు తెలుసా, నేను సొంతంగా నేను ఇష్టం ఉంటే అక్కడ అక్కరుంటే ఇయ్యమనే బాపతో నేను తప్ప నేను ఎప్పుడైనా చేస్తాను రామా. ఇక్కడ మురళీధర్ ఇప్పుడు వచ్చిన వాడు మాత్రమే గొప్పోడు, రాని వాళ్ళంతా చిన్న వాళ్ళు, తర్వాత ప్రజాబలం లేరు అనే మాట తప్పు. రకరకాల ఈక్వేషన్స్, రకరకాల యాంగిల్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో నన్ను ఇక్కడ పొడి చేస్తే బాగుండని చెప్పి అధిష్టానం భావించినట్టుంది, అందుకని నాకు ఇచ్చిండ్రు. అంతే తప్ప ఇక్కడ రాని వాళ్ళంతా ఇన్ఎఫిషియెంట్ అనే మాట, లేకపోతే జూనియర్ అనే మాట, వాళ్ళు గెలవనే మాట తప్పు. సో ఇంటర్నల్గా అయితే చాలా కాంపిటీషన్ కనిపించింది, మల్కాజిగిరి నాదే అనే దాంట్లో క్యాంపెయినింగ్లు కావచ్చు, అంతకుముందు కార్యక్రమాలు కావచ్చు, కార్యకర్తలు భేటీలు కావచ్చు, ఇవన్నీ జరిగాయి కదా, సడన్గా మీ పేరు రావడం అనేది, మిమ్మల్ని అనౌన్స్ చేయడం అనేది సడన్గా ఎందుకు వచ్చిందమ్మా? గజ్వేల్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను ప్రకటించిన, ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే నేను కూడా పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేయాలని చెప్పి భావిస్తే నేను మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పాను. నేను కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు, ఇంకో దగ్గర పోటీ చేస్తానని చెప్పలేదు. బట్ కరీంనగర్ నుంచి బండి సంజయ్ కాదని మీరే అడుగుతున్నారనే మాట కూడా వినిపించింది అప్పుడు. అంతా కట్టు కథలు,
పడని వాళ్ళు గిట్టని వాళ్ళు చేసే విష ప్రచారం తప్ప నిజం కాదు. ఎందుకని ఇంత పెద్ద ఎత్తున విష ప్రచారం అనేది జరిగింది అంటున్నారు, ఇంటర్నల్గానా ఎక్స్టర్నల్గా? జనరల్గా కాయలున్న చెట్టుకే రాలేస్తారు. మాలాంటి వాళ్ళ ఎదుగుదల చూడలేక, ప్రజాదరణ చూడలేక చేసే నీచమైన కుట్రలు భాగమే ఇలాంటి అన్నీ ఉంటాయి. ఇవి ఇవి కొత్త ఏం కాదు. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నేను ఉంటుంది, నా నేను ఏ స్థానంలో ఉంటుంది, నా పాత్ర ఏంటిది అన్నీ తెలుసు. కానీ ఏం చేసిన బయటికి వెళ్ళగొట్టిండు. ఎందుకు వెళ్ళగొట్టిండు? ఆయన కేరిక. బయటికి వెళ్ళగొట్టిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీ చేరాను. నా 20 ఏళ్ళ అనుభవం కానీ నా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కానీ పోదు కదా. మీరు చూసిండ్రు, మళ్ళీ నేను బయటకు పోయి కూడా మళ్ళీ గెలిచి వచ్చాను నేను. సరే, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని డబ్బుల ప్రయోగాలు, ఎన్ని అధికార యంత్రాంగాన్ని మొత్తం అక్కడ మోహరించి ఎన్ని చేసినా మీకు తెలుసు. ఆయన నేను గెలిచారు, తెలుసుకొని వచ్చాను. ఆ తదుపరి మళ్ళా భారతీయ జనతా పార్టీలో నేను రాష్ట్రం లెవెల్లో 42 నియోజకవర్గాలు తిరగగలిగిన, స్వయంగా ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ చేసి పోటీ చేయగలను. అందుకని టైం ఇవ్వలేకపోయినా కొంత ఇబ్బంది కలగవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈటల రాజేందర్ అంటోడు ఎదగద్దని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు అంటున్నారు, ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్ అనేది. చాలా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయాలు కావచ్చు, పారిశ్రామికం, సినీ వాళ్ళు, వీళ్ళందరి మీద అయింది అనేది వినిపిస్తుంది. అలా ఫోన్ ట్యాపింగ్ చేసే మిమ్మల్ని ఓడించారు అనేది కూడా ఉంది. అంటే ఒక్క ఫోన్ ట్యాపింగ్ ఏందమ్మా, నాతో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి లోపాయికారిగా పోయిండ్రు, కౌన్సిలింగ్ చేసిండ్రు, బెదిరించు, ప్రలోభ పెట్టిండ్రు, ఎవరికి ఏం చేయాలి అవన్నీ చేసి మెల్లమెల్లి నాతోనే ఉంటారు వాళ్ళు, నా పార్టీలో ఉంటారు కానీ వాళ్ళకి పనిచేస్తారు. ఇవన్నీ అంటే 3 ఏళ్ళు చేసిండు అట్లా. 2021లో నేను గెలిచిన తర్వాత జీర్ణించుకోలేక ఎట్లా గెలిచిండు వీడు. నేను గిన్ని రకాల ప్రయోగాలు చేసినప్పుడు కూడా వీళ్ళు తప్పించుకొని పోయిండు. ఈసారి తప్పుకోవద్దు వాడు, వాడి ముఖం అసెంబ్లీ కనబడద్దు, ఇది ఆయన ఆదేశాలు. మీకు తెలియదు కదా ఆయన ఎట్లా పగబడతాడో, ఎట్లా కంటి పెట్టుకుంటాడో, ఎట్లా తన శక్తిని దారపోతాడో మనకు తెలుసు కాబట్టి కొట్టగలిగింది. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్క అంశం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బయటకు వస్తుంది. అటు పోలీసులే కాదు, ఇటు పొలిటీషియన్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయినారు. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? ఇది తప్పకుండా ఇది బయట ప్రజాసమయంలో ఇది మంచిది కాదు. వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు, ఎట్లా హరిస్తారండి? నీకు దమ్ముంటే ఏం చేస్తుండో యాక్టివిటీ ద్వారా పసిగట్టుకోవాలి, తెలుసుకోవాలి. కానీ నువ్వు గిట్లా ఫోన్ ట్యాపింగ్ భార్యల ఫోన్ల మీద నిఘాపెట్టడం అనేది ఎట్టి పరిస్థితి వాంఛనీయం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమేది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది బయటపడింది. అది కేవలం ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి, లేకుంటే మీ హయాంలో ఈ తప్పు జరిగింది అని చెప్పడానికి రేవంత్ రెడ్డి బయటకు తీసుకొచ్చారా? అంతకుముందు రెడ్ బుక్లో నేను పేర్లు రాసి పెట్టుకున్నాను అని చెప్పినందుకే? అంటే సరే, ఆయన రెడ్ బుక్లు రాసుకున్నా గ్రీన్ బుక్లు రాసుకున్నా తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యం, ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ గదే అధికారులు కదా, గదే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ వాళ్ళు, గదే అంతకుముందు ఆయనను హింసించిన వాళ్ళు, సతాయించిన వాళ్ళు, గవర్నమెంట్ ఏం చెప్తారు, ఇలా ఈయన చెప్తే కూడా గదే పని చేస్తారు వాళ్ళు. మళ్ళీ వీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే మళ్ళీ అదే వాళ్ళు మనుషులు చేస్తారు. ఈ ఈ రాజకీయ ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు బయటకు వచ్చితే కానీ ఈ మరి ఎంత ఇంటెన్షన్ ఉంది, బదనాం కోసం చేస్తున్నారా, ఇది నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అనేది మంచిది కాదని చెప్పి నిరోధించే ప్రయత్నం చేస్తున్నారా, ముందు ముందు తేలాలి. ఇప్పటికి ఇప్పుడు మాకు తెలుస్తున్న అంశం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా నిఘా లేకుండా నమ్మే నిఘా లేకుండా ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేదని అంటున్న సందర్భం ఇది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ట్యాపింగ్ చేస్తుంది, మళ్ళీ వీళ్ళు మారినప్పుడు వాళ్ళు బయట మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ బయట పెడతారు. సో పాలన, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కాదు, ఇంకొకరి మీద నిఘా పెట్టాలి, వాళ్ళు చేసే పనులకు అడ్డుకట్ట వేయాలి, అంతేనా? దానికి కౌంటర్ కౌంటర్ దానికి ఎట్లా కౌంటర్ చేయాలి, ఎట్లా డిఫ్యూజ్ చేయాలి, ఎట్లా వీళ్ళు ముందు పోవాలి, ఇవన్నీ ఉంటుంది. తను గొప్ప కావడానికి ఉండదు, ఇక ఇతరులను తక్కువ చేసి ఎదగకుండా చేసి ముందుకు పోయే సిస్టమ్ అంటే ఇదంతా. సో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, సీఎం కాకముందు, ఆ మల్కాజ్గిరి నుంచే మీరు పోటీ చేస్తున్నారు, అది ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి కూడా? అంటే దానికి సంబంధం అండి. నేను అడుగుతున్నా కవిత గారు, అసలు రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరికి సంబంధం ఉందా? ఒకే ఒక సంబంధం, కొడంగల్లో ఓడగొట్టినందుకు అయ్యో పాపం ఓడిపోయింది కదా, మేము ఈయనను ప్రశ్నించే గొంత అని చెప్పి అంటున్నాడు కాబట్టి ప్రజాసమయంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కాబట్టి ఇక్కడే గెలిపించారు. అంతే తప్ప ఆయనకు ఆ పార్లమెంట్తో సంబంధం లేదు, 1. 2 ఏంటంటే, ఏదో నా సీటు అని ప్రిస్టేజ్ అని మీరు అంటున్నారు కదా, మరి ఒకవేళ నిజంగానే నీ సీట్ అయితే, నీ ప్రిస్టేజియస్ ఇష్యూ అయితే, మీ స్థానికుడివి అయితే, ప్రజల దగ్గర నీకు అంత మంచి పేరు ఉండి ఉంటే ఎందుకు ఏడీటికి ఏడు ఓడిపోయినాయి? ఎల్బీ నగర్ నుంచి మొదలుపెట్టి ఎల్బీ నగరు, ఉప్పలు, మల్కాజ్గిరి, మేడ్చల్లు, కంటోన్మెంటు, కుత్బుల్లాపూరు,
చివరికి కూకడపల్లి, ఇవన్నీ ఏడింటికి ఏడు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన గుర్తుపెట్టుకోండి. ఎందుకు గెలవలేకపోయిండు, ఎందుకు గెలిపించుకోలేకపోయిండు? ఇవన్నీ సాగుతూ ఒక రకంగా ఉంటుంది, సాగపోతే ఒక రకంగా ఉంటుంది. కవిత గారు సాగుతారు ఓహో ఆహో అంటారు, సాగపోతే ఇంకోటి ఉంటుంది. గెలిపించుకోలేకపోయింది గంట మన జాగిరి కాదు. ఇటు రాగానే చెప్పగానే చిటిక లేగానే మొత్తం మలకైంద ఇటు తిరుగుతుంది, లేదా అటు తిరుగుతుంది, ఉంటుంది అండి అట్లా. ఆయన ఏదో పాపం చేస్తే ఎన్నడూ ఆ నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు, ఎన్నడూ ఆ ప్రజలు పట్టించుకున్న పాపాన పోలేదు, ఎన్నడూ ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంత డబ్బులు కేటాయించి కూడా లేదు. అందుకనే ఏదో అయిండు అంతే తప్ప ఆయన నియోజకవర్గం సిట్టింగ్ స్థానం ఇదంతా వాటి ఫార్సు. సో కేసీఆర్ ఎలా అయితే ఈటెల రాజేందర్ ఓడిపోవాలనుకున్నారో, ఈటెల రాజేందర్ మీద సేమ్ అదే తరహా కోపం అనేది రేవంత్ రెడ్డికి కూడా ఉంది. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి కాబట్టి, కేవలం అది ప్రెస్టీజ్ ఇష్యూ, తన సిట్టింగ్ స్థానమే కాదు ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు కాబట్టి అనేది కూడా అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా. తెలియదు నాకు, ఇప్పుడు ప్రజా బలం ఉన్న వాళ్ళని ఇట్లా అడ్డదారిలో తొక్కే ప్రయత్నం చేసిన, తిమ్మిని బమ్మి చేసి ఓడగొట్టే ప్రయత్నం చేసిన చరిత్రలో అది నిలిచేది కాదు. నేను ప్రజల్ని నమ్ముకున్నాను, నేను నా చరిత్ర మల్కాజ్గిరి ప్రజల హృదయాల్లో ఇట్లా కనపడుతుంది, తెలిసిన పుస్తకంలా కనపడుతుంది. అందుకనే నాలాంటి వాడి మీద కక్ష కట్టి ఓడగొట్టాలని చెప్తే ప్రజలు కదా ఓటేయాల్సింది, నువ్వు కాదు కదా ఓటేసేది. నిజంగానే మీరే ఓటేసి కనుక గెలిపించే అధికారం ఉంటే కథం పెడతారు కావచ్చు, కానీ ప్రజలు అక్కడ మల్కాజ్గిరి ప్రజలు 37 లక్షల మంది అలా ఓటేసి గెలిపారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది అనుకున్నప్పుడు అక్కడ బీజేపీకి కూడా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కూడా లేదు, మరి మీరు ఎలా పోటీ చేస్తున్నా, మీకు సపోర్ట్ అనేది ఎలా వస్తుంది? ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇది జాతీయ ఎన్నికలు, దేశ భద్రత, సమగ్రత, అభివృద్ధి, ఆత్మగౌరవం ఇవన్నీ కలగలిసినటువంటి ఎన్నికలు ఇవి. ప్రజలందరూ ఏమనుకుంటుంటే, ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్టులు లేవు, సాయిబాబా గుడి దగ్గర చిందిన రక్తం లేదు, లుంబినీ పార్కులో కిలకిల రావాలతో ఆడుకుంటున్న అమాయక ప్రాణాలు తీసిన సందర్భాలు లేవు, జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలు లేవు, ఇవాళ బాంబుల మూతలు లేవు, ఇవాళ ఇట్లాంటి అనేకం ఇలా మోడీ గారి హయాంలో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మోడీ గారినే ప్రధానమంత్రి చేసుకోవాలి. భారతదేశాన్ని 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద వ్యవస్థకు ఏర్పాటు చేసింది కాబట్టి, ఇది ఎదిగింది కాబట్టి రేపు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగాలంటే మోడీ గారే అధికారం రావాలని చెప్పి భావిస్తారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి ఈ కింది ఎన్నికలు కాదు, చిన్న ఎన్నికలు కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు కాదు, ముఖ్యమంత్రి ఎన్నికలు కాదు, ప్రధానమంత్రి ఎన్నికలు. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఓటేయాలి, ఆయనకు సరితూగే నాయకులు లేడనేది ప్రజల భావన. ఇలా కాంగ్రెస్ ఉంది, 40 ఉన్నాయి, వస్తే 40 వస్తాయా, 45 వస్తాయా, లేదా 35 వస్తాయా, అంతే తప్ప ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసే ఆస్కారం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సత్తాశక్తి ఇలా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది, మోడీ గారే ప్రధానమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంది. సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కాంగ్రెస్కి 40 వస్తాయా, అంతకంటే తక్కువ వస్తాయా అన్నమాట. కేటీఆర్ కూడా అదే మాట చెప్తున్నారు, కాంగ్రెస్కి 40కి మించి రావు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి మొట్టమొదటి పర్సన్ అవుతాడు అని. నేను అట్లా ప్రిడిక్షన్ చేసి చెప్పలేను, కానీ ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటుపోతారో, ప్రభుత్వాలు ఎప్పుడు ఏమైతాయో చెప్పటట్లేదు. ఏదైనా జరగచ్చా, నేనే ఇట్లా ప్రిడిక్ట్ చేసి చెప్తా. ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజల మద్దతుతో, ఉండాలని కోరుకుంటాం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు పాలించాలని కోరుకుంటాం. బట్ ఈ ప్రభుత్వం పడిపోతుంది అనే మాట పదే పదే అందరికీ అటు బీజేపీ వైపు నుంచి ఇటు బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఎందుకు వినిపించింది? అంటే వాళ్ళ లోపల వాళ్ళు అంతరంగా కొట్లాడలు పెట్టుకొని అని చేస్తే చెప్పలేం, కానీ ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. వాళ్ళు మంచిగా వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చిండ్రు పాలించమని, వాళ్ళు మంచిగా పాలించాలి, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఏం జరగాలి మళ్ళీ తర్వాత సబ్జెక్టు, కానీ ప్రతి ఒక్కరూ ఉండాలని మాత్రం కోరుకుంటారు. ఇక వాళ్ళు వాళ్ళు పంచాయతీ పెట్టుకొని వాళ్ళు వాళ్ళు కాలుగుంజుకొని పోతే ఎవడేం చేస్తారు చెప్పండి, అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, అది మా వ్యవహారం కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ కంటే ఎక్కువ బీజేపీతో, ఆర్ఎస్ఎస్తో, ఏబీవీపీతో అనుబంధం అనేది ఎక్కువగా ఉంది. ఈటెల రాజేందర్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన పర్సన్, అందులో లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, కానీ అసోసియేషన్ అనేది రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉంది అనేది కావచ్చు, మరి తెలియదు ఉండొచ్చు. అందుకే బడే బాయ్ అని కూడా పిలిచారు అని మోదీని. అదే బడే భయ అనిపించిండు, పెద్ద అన్న అనిపించిండు, మోడీ ఎందుకు గిడింది అని కూడా మాట్లాడింది ఆయన.
ఈ మోడీ ఏంది గీడి ఏంది అన్న ముఖ్యమంత్రి చాలామంది పోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు ఏంటంటే. మళ్ళీ అదే నోర్లు మోడీ చాలా గొప్పడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈయన మోడీని పెద్ద అని అన్నాడు, మోడీ ఏంది గీడి ఏంది అని అన్నాడు, రేపు ఏమవుతుందో చూడాలి. మళ్ళీ అయితే ఇప్పుడు మీరు అబ్ కీ బార్ చార్ సో పార్ అనే నినాదం మోదీ పదే పదే చెప్తూ వచ్చిండ్రు. మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలనుకుంటున్నప్పుడు ఒక అతిపెద్ద జాతీయ పార్టీ రెండోసారి అయిపోయింది, మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తున్నప్పుడు రీజనల్ పార్టీస్ని బతకనివ్వలేకపోతోంది అనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది, ఆరోపణ చేస్తున్నారు కదా. ఇక్కడ ఇష్యూ రెండండి. మోడీ గారు ఈ నినాదం ఇవ్వలే. అబ్ కీ బార్ చార్ సో పార్ అనేది మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదం అంతకంటే కూడా కాదు. ఈ నినాదం ప్రజాగర్భ నుంచి పుట్టుకొచ్చింది. ప్రజలే స్వయంగా మోడీ గారు చేసిన 10 సంవత్సరాల సేవకి 400 సీట్లు ఇచ్చి గెలిపిస్తామన్నటువంటి నినాదం ప్రజల నుంచి వచ్చింది. అందుకనే మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు ఇది. ప్రజలు ఇచ్చిన నినాదం కాబట్టి, ప్రజలే ఓట్లేసి గెలిపించేవాళ్ళు కాబట్టి అది సంపూర్ణంగా విజయం సాధించే ఆస్కారం ఉండదు. మరి రీజనల్ పార్టీస్ని బతకనివ్వట్లేదు, ఎందుకు బతకలేరండి? రీజనల్ పార్టీలు ఒకటి గుర్తుపెట్టుకోండి, రీజనల్ పార్టీలు సొంత జాగీర్లలాగా ప్రజల్ని బానిసల్లాగా భావిస్తే తప్పకుండా పరివారక రాజ్, మోడీ గారి భాష చెప్పండి, పరివారక రాజ్, తండ్రి కొడుకు మనుమడు లేదా బిడ్డ లేదా ఇట్లాంటి పరివారక రాజ్ నహించలేగా అని చెప్పేది భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు మా దాంట్లో ఎంత స్ట్రిక్ట్గా అమలు చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే దాన్ని వారసత్వంగా వచ్చే రాజకీయాల్లాగా రాచరికంలాగా వ్యవహరిస్తారో కుదిరేది కాదు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే దోపిడీ. అంటే ఇక ఈ రాష్ట్రం నాకు అప్పచెప్పిండు, నేను ఏమైనా చేసుకోవచ్చు, ఎంతైనా దోసుకోవచ్చు దాచుకోవచ్చు అనే కాన్సెప్ట్ తప్పండి. అందుకని ఇప్పుడు ఢిల్లీలో ఉన్న సర్కారు ఉన్నది, ఆయన దేనికి వ్యతిరేకంగా వచ్చిందండి? కరప్షన్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఎట్లా కరప్షన్లో కూరుకుపోయిందో మీకు తెలుసు. ఇలా అట్లే టీఆర్ఎస్ పార్టీ, నాకు ఎవ్వరు లేరు, నేను తెలంగాణ ప్రజల కోసమే జీవిస్తున్నా అని చెప్పిన కేసీఆర్ గారు, తెలంగాణ వస్తే కాపల కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్ గారు, దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్, తానే ముఖ్యమంత్రి అయితే అయిండు కానీ మాలాంటి వాళ్ళని కూడా దూరం చేసుకొని, మాలాంటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కథం పట్టించి ప్రజల్ని కూడా కలవకుండా ప్రజల అంటే కనీసం గంజలీకలకు తీసేసి మొత్తం ఎట్లా సంపాదించుకుంటూ చూసిన తర్వాత ఏముంటుందండి? డెఫినెట్గా ఎంబడి పడతారు, ప్రజలు ఎంబడి పడతారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే వాళ్ళు కూడా ఎంబడి పడతారు. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే కవిత అరెస్ట్కు సంబంధించి, ఈ రెండు కూడా రీజనల్ పార్టీస్. గతంలో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావచ్చు, అది కూడా రీజనల్ పార్టీ. ఇవి అయ్యేసరికి ఆ ఆరోపణ వస్తుంది మీ మీద ఉన్నటువంటి అపవాదు. మేము స్పష్టంగా ఉంది, రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ దేశాన్ని ఈ దేశంలో రాజకీయ పార్టీలుగా రాష్ట్రాలను పాలించే పార్టీలుగా తాత జాగీర్లాగా దోసుకుంటా అంటే దాసుకుంటా అంటే క్షమించే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్యంలో దానికి ఉండే వ్యవస్థలు దానికి ఉంటాయి, ఆ వ్యవస్థలు దర్యాప్తు చేస్తాయి. చట్టం అందరికీ సమానమే, వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా చట్టం అందరికీ సమానమే, కాబట్టి చట్టం ముందు తప్పకుండా నిలబడాల్సింది తప్పు చేసినప్పుడు. ఇప్పుడు మీరు కంటెస్ట్ చేస్తున్నటువంటి మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఇప్పటిదాకా 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 డిఫరెంట్ పర్సన్స్ ఎంపీలుగా ఎన్నికయ్యారు, బీజేపీ ఇప్పటిదాకా ఎన్నిక కాలేదు. ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? నేను ఇంతకుముందు చెప్పిన చూసిందా, ఇవాళ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటుగా తెలంగాణ అన్ని జిల్లాల ప్రజలు కూడా ఇక్కడ ఉండే అట్లా ఆస్కారం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, ఎంత సెటిల్స్ అడ్డ కాబట్టి చైతన్యం ఎక్కువ, ఆలోచన ఎక్కువ. కాబట్టి పునః జరిగిన ఎన్నికలు వేరు. అంతకుముందు మీరు 2018-2019 ఒకసారి పరిశీలన చేయండి. 2018లో అబ్సల్యూట్ మెజారిటీ గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ 2019 వచ్చినప్పటికీ 7 సీట్లు కోల్పోయింది ఏంటంటే, అందుకనే 3 నెలలకే 7 సీట్లు కోల్పోయింది. అందుకనే ఎప్పుడు కూడా ప్రజలు ఒకే వైపు ఉంటారు, మూసలో పోసినట్టు ఉండరు. ఏ ఎన్నికకు ఆ ఎన్నిక, ఏ ప్రయోజనానికి ఆ ప్రయోజనం, ఏ ఆశయానికి ఆశయానికి అనుగుణంగా ఎన్నికలు ఉంటాయి. సో ఇప్పుడు మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ మీరు అన్నట్టుగా ఒక మినీ ఇండియా, ఎట్ ద సేమ్ టైం అతిపెద్ద నియోజకవర్గం. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నప్పటికీ కూడా విస్తీర్ణంలో చాలా పెద్దది అనుకున్నప్పుడు దానికి సంబంధించి మీకున్నటువంటి ఫోకస్ ఏంటి, ఏం జరగాలనుకుంటున్నారు అక్కడ? ఎక్కువ కంటోన్మెంట్ ప్రాంతం, విస్తరించిన ప్రాంతం. రేపు ఏ పని జరగాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. మొన్న మీరు చూసిండ్రు అలవాలకు ఒక ఫ్లైఓవర్ వేయాలన్నా కొంపల్లికి ఫ్లైఓవర్ అని 15 ఏళ్ళ నుంచి దరఖాస్తు పెట్టినా కాలేదు. భారతీయ జనతా పార్టీగా హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ సమస్య ప్రజలకు బాగా అసౌకర్యం గురవుతుందని చెప్తే అది క్లియర్ చేశాడు. అట్లనే
ఇలా కంటోన్మెంట్ రోడ్లు అన్ని బ్లాక్ చేస్తే మళ్ళా అవన్నీ ఇలా డెవలప్మెంట్ కూడా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి రోడ్లు కావాలన్నా డ్రైన్లు కావాలన్నా రేపు ఇంకే రకమైన డెవలప్మెంట్ కావాలన్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలన్నా ఉద్యోగాలు రావాలన్నా ఏమైనా కంపెనీలు రావాలన్నా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆ నియోజకవర్గ ఎఫెక్ట్ అంతా కూడా దాని పరిధిలో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నాకు ఉద్యమకారుడిగా మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో అన్ని అంతా సాన్నిహిత సంబంధం ఉంది కాబట్టి డెఫినెట్గా నాలంటోడు గెలిస్తేనే ఆ పార్లమెంట్ బాగుపడే ఆస్కారం ఉంటుంది. ఈసారి ఏవి కీలకమైన అంశాలు కాబోతున్నాయి అనుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? దేశ భద్రత, దేశ అభివృద్ధి, దేశ ప్రజల విశ్వాసాలు, దేశ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతి, ఇవాళ అన్నిటికీ మిక్కిలి ప్రశాంతత, ఇవన్నీ కీలకమైన, ఇవన్నీ మోడీ గారి హయాంలో మాత్రమే జరుగుతూ ఉంది. దానికి తోడుగా వెల్ఫేర్ యాక్టివిటీ, దానికి తోడుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కీలక అంశాలు. సో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కరెక్ట్గా 4 నెలలు అవుతున్నాయి, ఎన్నికల నాటికి 5 నెలలు అవుతాయి, 100 రోజుల పాలన, ఇవన్నీ చూసారా, ఎలా అనిపిస్తోంది మీకు? వీళ్ళన్నీ అధికారం వస్తామని ఈ హామీలు ఇయ్యలే, వచ్చేది ఉందా సచ్చేది ఉందా ఏదైతే ఇద్దామని చెప్పి హామీలు ఇచ్చిండ్రు. నాకు తెలిసిన మేరకు ఈ హామీలు అమలు చేయగలిగే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు కథ ఏందో బయటపడుతుంది. సో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 2500 కోట్లని ఢిల్లీకి అప్పగించి వచ్చారు రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ. నాకు తెలియదు, అది తెలియదని ఎట్లా చెప్పాలి. సో ఇక్కడ ఓవరాల్గా ఎలా ఉంది మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి రెస్పాన్స్? అందరూ ఒక్కటే మాట అంటున్నారు, ఈసారి మీకే ఓటేస్తాం. ప్రధానమంత్రి పైన ఢిల్లీలో ఉండాల్సిందే, మల్కాజ్గిరిలో ఎంపీగానే ఉండాల్సిందే, ఇదే నినాదం వాళ్ళకి. ఎందుకని ఆ రాజేంద్రన్ మీద ఆ భరోసా వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు, ఒక నమ్మకం? 20 ఏళ్ళు తెరిచిన పుస్తకంలాగా నా చరిత్ర అంతా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. ఒక్కొక్కరు ఒక ఉద్యమకాళ్ళు అంతా కూడా మా అన్న ఉద్యమకాళ్ళు అని చెప్పి నస్తారు. బాధితులు, అనాథలు, అమాయకులు అంతా కూడా మా అన్న ఉంటే మాతో మా కోసం కొట్లాడతారని అనుకుంటూ ఉంటారు. ఇలా నా ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కానీ వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ ప్రకారం అరే మళ్ళీ అన్నకి ఏమైనా అధికారం వస్తే మళ్ళీ మాకు ఉపయోగపడతారు, ఇట్లా రకరకాల కారణాలు పారామీటర్స్లో మాలంటే ఇష్టపడే జనం ఉంటారు. సో ఈసారి అక్కడ పోల్ పర్సంటేజ్ ఎట్లుంటుంది అని అనుకుంటున్నారు? ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి చాలా చాలా తక్కువ పర్సంటేజ్ అనేది నమోదు అవుతుంటుంది కాబట్టి. జరా ఈసారి ఇష్టంగా ఓటేసే ఆస్కారం ఉంది కాబట్టి, మోడీ గారు ప్రధానమంత్రి రావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ఎక్కువ పోలింగ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. మేము కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం, పోలింగ్ ఎక్కువ కావాలని చెప్పి కోరుతున్నాం. బట్ 400 రావు, చాలా తక్కువ వస్తాయి అనే మాట కూడా వినిపిస్తోంది. 200-300 అంటే 230 కంటే కూడా మించి ఉండవు అనే మాట. ఏ ఘటనే అంటుంటారు వాళ్ళు, ఘటనే మనం చెప్పింది కదా, మధ్యప్రదేశ్ ఓడిపోతున్నారు, రాజస్థాన్ ఓడిపోతున్నారు, మునుపడంతా లేదని చెప్పిండ్రు. ఎవరు గెలిచింది? ఛత్తీస్గఢ్ అయితే సమస్య లేదు, మళ్ళా వాళ్ళే వస్తున్నారు, ఎవరు గెలిచిండ్రు? సో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఎన్ని వస్తాయి అనుకుంటారు? 12 పైన వస్తాయి. మా 12 వస్తాయి. సో కొంచెం కష్టపడితే 16 కూడా గెలుస్తామని మొన్న అమిత్ షా అన్నట్టున్నారు. కష్టపడితే అంటే మాకు ప్రజల సహకారం అయితే ఉంది, ప్రజల పర్సెప్షన్ కూడా బిల్డప్ అయింది, మేము ఎంత కష్టపడితే అంత ఫలితం వచ్చే ఆస్కారం అయితే ఉంది. సో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అవుతాడు అని మీ అనుచరులు కార్యకర్తలు చెప్తున్నారు? తెలియదు, ఒక పాజిటివ్ ఫీల్ వాళ్ళ దగ్గర ఉంది. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని నేను ఎట్లా పసిగడతా, రెండోది నేను ఎట్లా వాళ్ళను వద్దు కాదని ఎట్లా అంటే చెప్పండి, నాకేం అధికారం ఉంటుంది? ఎక్కడనో నాకు తెలియదు, నేను ఎంపీ గెలవాలని కోరుకుంటాను అంతే తప్ప. నా మీద పెట్టిన బాధ్యత ఎంపీ గెలవడం, గంత మేరకేనా నచ్చు. సో ఈసారి మీరు ఇంకా బాధ్యతలు తీసుకొని మిగతా మా పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా తిరిగి వస్తున్నారు, వాళ్ళ కోసం కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో అయింది, ఈసారి మాత్రం ఫోర్త్ ఫేజ్లో అవుతుంది కాబట్టి చూడాలి మరి. అంటే మా వాళ్ళు ఇక్కడ పిలిచి నువ్వు రావాలి అంటే ఇక్కడ పోతా కానీ అదర్వైజ్ నేను మల్కాజ్గిరినే ప్రచారం చేసుకుంటాను. దెన్ వాట్ అబౌట్ హైదరాబాద్? హైదరాబాద్లో ఎట్లుంది పరిస్థితి? బాగుంది, మునిపడికంటే బాగుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ 17 స్థానాలలో గెలిచేదా లేదా అని పోటీ చేస్తలేదు, గెలవాలని పోటీ చేస్తుంది. సో మీరు ఇప్పుడు చెప్పిన 12లో హైదరాబాద్ కూడా ఉందా? లేదు, అంటే గెలవాలనుకుంటున్నాం మేము. 17 గెలవాలనుకుంటున్నాం, 12 మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే ఎగ్జాగరేషన్తో చెప్పాల్సిన అక్కర్లేదు కదా, సర్వేలు ఉంటాయి, పర్సెప్షన్ ఉంటుంది, అక్కడ మా కార్యకర్తలు మా నాయకుల బలం ఉంటుంది, ఇవన్నీ చూసి చెప్తున్నాను నేను. వాతావరణం ఉంది, మంచిగా కష్టపడితే అంతగా వెళ్తాను.
సో మంచి కష్టపడితే అన్ని చోట్ల గెలుస్తారు అనుకున్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఎందుకు బీజేపీ ఇచ్చింది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లను కాదని కనీసం కార్యకర్తలని లీడర్లుగా ఎందుకు ఎదగనివ్వలేకపోయింది, వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వలేకపోయింది అనేది కూడా వస్తారండి. ఒకసారి అధికారంకి వస్తే మా వాళ్ళంతా పైకి వస్తారు. ఇన్నాళ్ళుగా కష్టపడ్డ వాళ్ళంతా కూడా ఎప్పుడు పైకి వస్తారంటే ఒక్కసారి అధికారంకి వస్తే అందరు పైకి వస్తారు, అందరు లైమ్ లైట్ అవుతారు, అందరు లీడర్లు అవుతారు. సో అది నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి డెఫినెట్గా అవుతుంది. ఎస్ అండి రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.